ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందివ్వడం జరుగుతుందండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లానే లైక్ చేస్తూ మీ కామెంట్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండండి. ఇక విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో మనకు అంగప్రదక్షిణ టికెట్లు, అదేవిధంగా వృద్ధుల వికలాంగుల ప్రత్యేక దర్శన టికెట్లు దేవస్థానం వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఎప్పుడు ప్రతి నెల ఏం చేస్తున్నారంటే 20 దాటిన తర్వాత టికెట్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల కూడా 24వ తేదీన మనకు వృద్ధుల వికలాంగుల స్పెషల్ దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారండి. 25వ తేదీన అంగప్రదక్షిణ టికెట్లు విడుదల చేస్తున్నారన్నమాట. రెండు టైం కూడా ఉదయం 10 గంటలకండి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. వెబ్సైట్ ఏంటంటే tirupatibalaji.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఉదయం 10 గంటలకండి టికెట్స్ అనేది చాలా త్వరగా అయిపోతాయి. సో ముందుగా వెంటనే మీరు లాగిన్ అయ్యి టకటగా చేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ముందుగానే ఏం చేస్తారంటే మీరు మీ ఆధార్ కార్డుని, అదేవిధంగా మీ ఏజ్, ఇక్కడ మనకు 20 సంవత్సరాల 30 సంవత్సరాలని అడుగుతారండి. సో కాబట్టి మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ముందుగా ఏజ్గా మీరు కౌంట్ చేసుకుని వెంటనే టికెట్ బుక్ చేయండి. అంటే మీ ఏజ్ మీకు తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకి అవకాశం చేయాలనుకున్నప్పుడు మీరు ముందుగానే ఏజ్ అంతా కనుక్కొని చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడగదండి, ఏజ్ మాత్రం అడుగుతుంది. వృద్ధులకు సంబంధించి వయసు మనకు కనీసం 65 సంవత్సరాలు ఉండాలండి. 65 ఉంటేనే టికెట్ అనేది బుక్ అవుతుందండి. సో భర్త కనుక 65 సంవత్సరాలు ఉంటే కనుక భార్యని కూడా తీసుకుని వెళ్ళవచ్చండి, ఒకరిని తోడుగా తీసుకుని వెళ్ళవచ్చు. ఆ బుక్ చేసే సమయంలో వాళ్ళు మాత్రం వాళ్ళ ఆధార్ కార్డుని అప్లోడ్ చేయాలన్నమాట. ఒకేసారి మనం అంగప్రదక్షిణ టికెట్లు 2 బుక్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏమన్నా అదనపు సమాచారం కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.